కరీంనగర్ జిల్లా అలుగునూరు శివారు ప్రాంతంలోని కాకతీయ కాలువలో లభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి బంధువుల మృతదేహాల కేసు మిస్టరీ వీడింది కరీంనగర్ బ్యాంకు కాలనీకి చెందిన వ్యాపారి నరెడ్డి కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు ఎందుకు సంబంధించిన సూసైడ్ నోట్ లభించిందని సిపి కమలాసరెడ్డి తెలిపారు ఫిబ్రవరి పదిహేడున అల్గునూరు శివారు కాకతీయ కాలువలో సత్యనారాయణ రెడ్డికి సంబంధించిన కారు లభించింది అందులో ఆయన భార్య రాధా కూతురు వినయశ్రీ మృతదేహాలు కూడా దొరికాయి వీరు స్వయానా పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి బావ కోడలు కావడం విశేషం వీరి మృతిపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు చివరికి ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారించారు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ కు చెందిన నరెడ్డి సత్యనారాయణ రెడ్డి వ్యాపార రీత్యా కరీంనగర్ బ్యాంక్ కాలనీలో నివాసముంటున్నాడు ఆయన ఫర్టిలైజర్ దుకాణంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా నిర్వహిస్తూ ఉండేవాడు తరచూ వారు విహారయాత్రకు వెళ్లేవారు ఈ సంవత్సరం జనవరి ఇరవై ఏడున ఇంటి నుండి బయలుదేరిన వారు తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు ఫిబ్రవరి పదిహేడున కాకతీయ కాలువలో కారును గుర్తించిన పోలీసులు అందులోని మృతదేహాలను వెలికితీశారు కాగా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టిన మిస్టరీ విడలేదు చివరికి మృతుడు సత్యనారాయణరెడ్డి పుస్తకాల్లో సూసైడ్ నోట్ లభించడంతో దాన్ని నిపుణులకు పంపగా ఆయన రాసిందేనని నిర్ధారించారు దీంతో సత్యనారాయణరెడ్డి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు అయితే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు